హాయ్ వ్యూయర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చిత్ర వినోదం. లాస్ట్ టైం మనం శంషాబాద్కి వెళ్ళినప్పుడు అమ్మాపల్లి అనే గ్రామంలో రామాలయం గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం షాద్నగర్ హైవే రోడ్ పక్కన ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ని చూసేద్దామా? ఇప్పుడు మనం చూస్తున్న వీడియోలో ఆంజనేయ స్వామి విగ్రహము శంషాబాద్ నుంచి షాద్నగర్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇప్పుడు మనం షాద్నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఆలయ ప్రాంగణంలో అంటే దేవాలయానికి ఎదురుగా మనకి గరుడ విగ్రహము నమస్కరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. గరుడ విగ్రహానికి మరోవైపు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, కానీ వీడియోలో నేను అది తీయలేదు. మరొక పక్కన స్వామివారిని ఊరేగించడానికి రథానికి సంబంధించిన షెడ్డు ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకిది నార్త్ డైరెక్షన్లో ఉంది. షాద్నగర్ నియోజకవర్గంలోని అతిపెద్ద టెంపుల్ అంట. ఆలయ గోపురము హైవే రోడ్ పక్కన ఉండడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది టెంపుల్ లోపల భాగము. మొత్తం 360 డిగ్రీస్లో వీడియో తీయడం జరిగింది. టెంపుల్లోకి మనకి ఎంటర్ అవగానే ముందుగా మనకు కనిపించేది ధ్వజస్తంభం, కానీ ఇక్కడ మనకు మాత్రము మండపాన్ని చూడవచ్చు. చుట్టుపక్కల గమనించినట్టయితే మొత్తం అన్ని చెట్లతో నాటారు. మరొక పక్కన గోశాల కూడా ఉంది. వీడియోలో మనం ఇక్కడ గమనించినట్లయితే ఔదుంబర్ అనే వృక్షానికి సంబంధించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కథ కూడా ఉంది. వెంకటేశ్వర స్వామి దేవాలయము ప్రాంగణం అంతా దాదాపు 6 ఎకరాలు ఉండొచ్చని అంచనా. వీడియోలో మనము ఈ షెడ్ను చూసినట్టయితే భక్తులు ఇచ్చిన విరాలతో కట్టించారని తెలిసింది. ఇదంతా మనం ఇంకా మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వలేదు. టెంపుల్లో ఎంటర్ అయిన వెంటనే మనకి వృక్షాలు, మొక్కలు, చెట్లు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. హాలిడేస్ టైంలో నాకైతే కొత్త ప్లేస్కి వెళ్ళాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే. కొత్త ప్లేస్లో అది కూడా టెంపుల్స్కి వెళ్ళాలంటే ఇంకా బాగా ఇష్టం. ఎందుకంటే టెంపుల్స్లో మనం చాలా ప్రశాంతంగా అక్కడ సమయాన్ని గడపచ్చు. అదేవిధంగా హిందూ దేవాలయ చరిత్రలు తెలుసుకోవడం కూడా నాకు చాలా ఇంట్రెస్టెడ్. ప్రస్తుత కాలంలో మనం ఏ గుడికి వెళ్ళినా సరే ఇలాంటి బోర్డులు మనకు కనిపిస్తున్నాయి, మాస్క్ తప్పనిసరి, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి అని. అది ఎందుకు కారణం అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇటువైపు చూస్తే మనము మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్ అవ్వగానే మనకి లోపల ధ్వజస్తంభం కనిపిస్తుంది. మనం ఇప్పుడు వచ్చింది ఈ డైరెక్షన్ నుంచే వచ్చాము. ఎంటర్ అవగానే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. అయితే మనం ఇప్పుడు, నేను గుడికి లేట్గా వెళ్ళడం వల్ల స్వామివారి దర్శనం అవ్వలేదు, కానీ గుడి చుట్టుపక్కల మొత్తం వీడియో తీయడం జరిగింది. ఇది మరొక పక్కన. షాద్నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని చరిత్ర తెలుసుకున్నట్లయితే ఈ దేవాలయం కట్టడానికి దాదాపు 25 సంవత్సరాల సమయం పట్టిందంట. అంతేకాదు, మరొక పక్కన వెంకటేశ్వర స్వామి టెంపుల్తో పాటు శివాలయం కూడా ఉంది. క్రీస్తు శకం 1692-1719 సంవత్సరాల మధ్యలో కట్టినట్టు అంచనా. సవాయి వెంకటరెడ్డి గారు ఈ ఊరిని పరిపాలించినట్టు తెలిసింది. అయితే వారి అమ్మవారి కోరిక మేరకు ఈ దేవాలయాన్ని కట్టించినట్టుగా కథ తెలిసింది. ఇప్పుడు మనం గుడికి వెనుకల వైపు చూస్తున్నాము. నెక్స్ట్ వీడియోలో అతి పురాతనమైన దేవాలయం శంషాబాద్లో ఉంది, ఆ టెంపుల్లో జేమ్స్ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఓకే వ్యూయర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. టేక్ కేర్.